తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలో వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి తెలియజేశారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులైన మహిళల అకౌంట్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు తెలియజేశారు. మన నియోజకవర్గంలో 5,438 మంది సభ్యులుగా ఉన్న మహిళలకు 50.36 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా పెదపూడి మండలంలో 1,438 సంఘాల సభ్యులకు 14,81,00,000 రెండో విడత సాయంగా అందించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున డ్వాక్రా మహిళలు పాల్గొని ప్రభుత్వం మహిళల రక్షణకు చేస్తున్న అనేక పథకాలను కొనియాడారు. దసరాకు మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అందరి ఇళ్లలో పండుగ శోభ తెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెదపూడి ఎంపీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి, పెదపూడి మండలం మండల పరిషత్ అధ్యక్షుడు కేతా తులసి శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు. అందరూ పడాలంటే కష్టం. మన మండలం ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా డిప్యూటీసీ సభ్యులు, మిగతా పెద్దలు, ముఖ్యంగా ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, మీడియా సోదరులు, అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి డ్వాక్రా సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు, అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు మరి పావులావటీకే డ్వాక్రా రుణాలు ఇవ్వడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అధికారంలోకి రాకముందు ఆయన ఏమేమి వాగ్దానాలు చేశారు అన్నది మీ అందరికీ కూడా తెలుసు. కనీసం 0 వడ్డీ కూడా అమలుపరచుకోగా ఎలక్షన్లు ఇంకా దగ్గరికి వస్తున్నాయన్న టైంలో తూతూ మంత్రంగా ఈ పసుపు కుంకుమ కింద అరా కొరాగా మరి మీ అందరికీ కూడా సాయం చేయడం జరిగింది. అదే జగన్మోహన్